సో హుజూరాబాద్ నియోజకవర్గం టేకుర్తి అనే గ్రామంలో మనం ఉన్నాం ఎల్లంతకుంట మండలం ఇది మనం విలేజెస్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు ఎట్లా ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందాం అని పోతా ఉన్నా ఒక్కొక్క వర్గాల వారిగా మనం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం కొన్ని గొర్రెలు కనిపిస్తుంటే యాదవులు ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ అంటూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళకి గొర్రెలు ఇచ్చినా కాబట్టి మాత్రం నాకే ఓట్లు వేస్తారు వాళ్ళంతా నాకే అనుకూలంగా ఉన్నారని అసలు ఎంతమంది గొర్రెలు వచ్చినాయని కనుక్కుంటే చాలామందికి రాని పరిస్థితి ఉంది వాళ్ళంతా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం అన్న ఏందన్నా ఏం పేరు మీ పేరు నా పేరు రాములు ఏందన్నా ఎట్లుంది ఎలక్షన్ ఏం నడుస్తుంది ఏం నాకు గుర్ర రాలేదు కాబట్టి నాకు ఏటా అనిపిస్తలేదు ఎందుకు వచ్చినాయట మరి మా ఊళ్ళో చేసిరా అక్కడ అయిందా ఏం తెలియదు ఊళ్ళోళ్ళకి అందరికి రావచ్చు కానీ ప్రజలకు అందరికి రావచ్చు కానీ మాకే రాకపోవచ్చు ఎత్తు అన్నట్టు ఎవరు చేసినట్టు ఇది అందుకొరకే మేము తిరిగి తిరిగి సప్ చెప్పుకున్నాం ఎట్లుందని ఇప్పుడు ఈ గొర్రెలు చేస్తే సరిపోయిందా మీకు ఇప్పుడు మీ పిల్లలు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ అడుగుతున్నారు కదా అడుగుతారు కానీ ఉద్యోగం లేకపోతే పట్టుకుని నేను బానే ఉందా మీ పిల్లలు కూడా గొర్రెలు కాస్త ఏం చేస్తాం మరి ఉన్నది చేసుకోకపోతే ఏం చేయాలి ఏం లేదు మాకు నౌకరి ఎట్లేరా ఈ గొర్రె కాసుకుందాం అంటే కూడా ఇస్తామని ఎక్కునిపోయారు నాకు ఏం చేసాడు దానికి అడిగినాము మేము మళ్ళీ అత్తయ్య మళ్ళీ విడతల అత్తయ్య అన్నారు ఇది వరకు డీడి కడతా మన పేరు లేదు ఎట్లా కట్టాలి పేరు లేని తీసుకోరు కదా డిడి తీసుకోరు కదా మరి ఇప్పుడు ఏమన్నా పెరిగిందా ఇప్పుడు మనం మాంసం ఉత్పత్తి పెరిగింది గొర్రెలు పెరిగినాయి ఓ లక్షల గొర్రెలు అయినాయి అంటుండే తెలంగాణ మొత్తం ఏమైనా అన్ని అంతా అవుతుంది అదే ఇచ్చిండు ఇచ్చిండు వీళ్ళు ఇప్పుడు జాబులు చేసిన వాళ్ళు కూడా గొర్రెలు అని ఇట్లాగా ఎట్లాగా ఎట్ట చెప్తాడు గొర్రెలు చెప్తాడు అమ్మ వేసిరి వాళ్ళు కాసుకుందాం అని ఇక పైరి నా పరిస్థితి ఈయనే ఉండే ఏమంటారు ఊరుకు నేను ఒక్క నేను ఇంత తేడా వచ్చింది ఎందుకు నా ఒక్కనికి రాపోవచ్చా నమస్తే మీ పేరు అన్నా ఎట్లుంది అన్న ఏమంటున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు అన్న తెలియదు మేము అన్న పొలం కానీ మాకు ఏదన్నది ఇంకా డిక్లేర్ కాలే డిక్లేర్ అయితే మేము చేస్తాం మాకు ఏది ఎలాంటిగా ఇంతవరకు రాలే మాకు ఇప్పుడు యాదవ్నే నే పెట్టినట్టున్నాడు కేసీఆర్ కూడా యాదవ్ గెలుసు అది అది కష్టమే బాబు నువ్వు అని అనుకో అరే ఎందుకు అరే రామా మనం ఏం చేస్తాం అది మాకు ఏది ఇది ఏం ఆధారం లేదు మాకు కులపోడు కులపోడు కోటేయాలని చెప్పుకుంటున్నాడు కదా అదే కానీ మాకు ఏది మరి ఏది లేదు ఏది మరి ఆమె ప్రతిపక్షం ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన ఒక్కరికి రాపోడు ఎట్లుంటే చెప్పు గొర్రెలు సంతోషం వాళ్ళుగా ఉంటారు ఉంటారు వాళ్ళు ఏం చేసేది తెలియదు ఏం చేసేది తెలియదు వచ్చినాక మీ జీవితాలు మొత్తం లక్షాధికారులు ఆ భూములు పట్టుకొని ఎడతాను భూములు పోయి గొర్రెలతోనే ఇప్పుడు పది యాభైల పెద్ద లెక్క కాదు మీకు పది లక్షలు కానీ దళితులు కానీ వాళ్ళతో ఎత్తిస్తారు మమ్మల్ని అట్లా మరి వాళ్ళకి పది లక్షలు ఇస్తున్నారు మరి మీకు మీకు కూడా ఇయ్యాలి ఇవ్వాలంటే మళ్ళీ వేరే పెడతా అంటాడుగా వేరే ఉంటాయి కష్టమే అంటావు యాదవ్ అయినా కూడా అటు ఉంది వ్యాపారం ఇది పరిస్థితి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇట్లా పోతా ఉంటే మరికొంతమంది యాదవులు కనిపిస్తున్నారు మనకి గొల్ల కుర్మలు వాళ్ళ పరిస్థితి ఏందో మనం తెలుసుకుందాం ఏం పెద్ద మనిషి ఏం పేరు మన పేరు నా పేరు కొమరయ్య కొమరయ్య గారు ఏ ఊరు మా గడిపల్లె గడ్డి ఆ ఎట్లుంది నడుస్తున్నా మంచిగా ఏమో సార్ అన్ని చచ్చిపోయి బాయ్ చేత్తాను కుంటదా ఏది ఎత్తాన్ని కేసీఆర్ ఇచ్చినాయనా అమ్మ ఐ కొన్ని అవి కొన్ని హాయ్ ఎందుకు వస్తే ఇప్పుడు మీరు సంవత్సరాల నుంచి చేస్తునే ఉన్నారుగా సంవత్సరానికే కాదు ఇప్పుడే కాదయ్యా కొన్ని ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు కదా ఎందుకు చిన్న పోరున అప్పటి కానీ చిన్నదయ్యా నేను చిన్న పోరున అప్పటి కానీ కాసుకుంటానా నేను ఎందుకు వస్తున్నాయి ఏ సత్తో నీకే గాచారానికి నువ్వేం చేత్తావు నేను చెప్తాను మరి ఏంది గొర్రెలు ఇచ్చినందుకు మంచిగా అయిందా మరి మీకు ఏం మంచిగా చెడ్డు చేస్తాం చెప్తాం మంచి అయితే ఉన్నది అయితే ఇప్పుడు చెడ్డ ఆయన చచ్చిపోయినా అమ్మ లేకపోతే ఇత్తడా ఎవరైతే వాతావరణం పడక చచ్చిపోతున్నాయి ఎట్లనో ఇక జరుగుతుంది మరి ఇప్పుడు ఏంది మీరు అంతా లక్షాధికారులు అయి రా మరి మొత్తం గొర్రెలు ఇచ్చిన ఆయన ఇక ఇంకా లక్షాధికారి ఇప్పుడు ఎట్లా మరి ఓట్లు ఓట్లు ఏం నడుస్తుంది పెద్ద మనిషి

కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి వచ్చినా కూడా పెద్దగా యాభై వేలతో మాకు మా జీవితాలు ఏం బాగుపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇక వాళ్ళ పిల్లలు కూడా గుర్రలుగా కాడికే వచ్చింది ఎందుకంటే ఉద్యోగాలు లేవు కాబట్టి తిరుగుదాం ఇంకా ఊర్లలో తిరుగుతూ ఉంటే ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం కెమెరామెన్ మోహనీదింతో రఘు తొలి వెలుగు